ఓం గం గణపతయే నమః. గణపతి యొక్క 32 అవతారాల సిరీస్కు స్వాగతం. ఈరోజు మనం గణపతి యొక్క 18వ అవతారమైన వరద గణపతి గురించి తెలుసుకుందాం. సో ఫ్రెండ్స్, వెల్కమ్ టు విజయహాసం. వరద గణపతి అంటే వరాలను ఇచ్చే గణపతి అని అర్థం. అందుకే ఆయనను వరగణపతి అని కూడా పిలుస్తారు. వరద గణపతి ఒక అరుదైన రూపం. ఈయన భార్య అయినటువంటి శక్తిదేవి లేక పుష్టిదేవి ఆయన ఎడమ తొడపై ఒడిలో కూర్చొని ఒక చేతిలో ధ్వజం, మరొక చేతిలో కలువ పువ్వుని పట్టుకుని ఉంటుంది. ఇక వరగణపతి ఎరుపు రంగులో ఉండి 4 చేతులను కలిగి ఉంటాడు. వరగణపతి తన ఎడమ చేతితో శక్తిని పట్టుకొని, కుడి చేతితో మధువును కలిగి ఉన్న కపాలాన్ని, మిగిలిన 2 చేతులలో పాశము అంకుశము ధరించి ఉంటాడు. వరగణపతి తన తండ్రి శివునిలాగానే 3 కళ్ళను కలిగి తలపై నెలవంకను ధరించి ఉంటాడు. వరగణపతి యొక్క తొండం వంకరగా తిరిగి రత్న కుంభాన్ని పట్టుకుని ఉంటుంది. వరగణపతిని పూజించడం వల్ల నిజాయితీ కలిగిన ఎటువంటి కోరిక అయినా తీరుతుంది అని నమ్ముతారు. ఇప్పుడు స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు 40 రోజుల పాటు పఠించినట్లయితే వారికి సర్వ అభీష్టాలు నెరవేరుతాయని నమ్మకం. తీవ్రమైన అనారోగ్య సమస్యలతో బాధపడేవారు, మానసిక వేదనతో బాధపడేవారు ఈయనను ఆరాధించడం వల్ల శారీరక మరియు మానసిక ఆరోగ్యం పొందగలుగుతారు. ఈయన హస్తా నక్షత్రానికి ప్రతీకగా చెబుతారు. కాబట్టి హస్తా నక్షత్ర జాతకులు ఈయనను కొలవడం ద్వారా జీవితం సుఖమయం చేసుకోవచ్చు. వరగణపతి కర్ణాటక రాష్ట్రంలోని బెల్గాం దగ్గరలో ఉన్న శ్రీ రేణుకా ఎల్లమ్మ దేవస్థానంలో కొలువై ఉన్నాడు. ఇది ఫ్రెండ్స్ వరగణపతి గురించి క్లుప్తమైన వివరణ. ఇంకా ఇలాంటి డివోషనల్ మరియు ఎడ్యుకేషనల్ టాపిక్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. అదేవిధంగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. స్టే ట్యూన్ టు మై ఛానల్.